హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము అబుదాబీలో ఉన్న ఎమిరేట్స్ ప్యాలెస్ కి వచ్చాము. మేము అబుదాబీలో లాస్ట్ 2 ఇయర్స్ గా ఉన్నాము, కానీ ఇక్కడికి అయితే చాలాసార్లు ప్లాన్ చేసాం. ఫైనలీ మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మేము గోల్డ్ కాఫీ ట్రై చేయబోతున్నాం. ఎస్, గోల్డ్ కాఫీ గురించే మేము ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడైతే టైమ్ 12 అవుతుంది. సో చాలా ఎండగా ఉంది. సో బయట అయితే కొంతసేపు అయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోతాం. ఓకే, వచ్చేయండి. సో ఈ ప్యాలెస్ ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మీరు లోపల కాఫీ ఏదైనా ట్రై చేస్తున్నారంటే దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మనమైతే క్యాబ్లో వచ్చాము. సో క్యాబ్లో రావడం వల్ల ఇక్కడ మనం డ్రాప్ అయ్యామన్నమాట. సో ఒకవేళ మీరు బస్సులో వస్తే ప్యాలెస్కి ఇంకా 1 కిలోమీటర్ ముందే దింపేస్తారు. సో అక్కడి నుంచి మీరు ఇక్కడ వరకు వాక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూస్తారు కదా, ఎమిరేట్స్ ప్యాలెస్ మ్యాండరిన్ ఓరియంటల్ పెట్టారు. యాక్చువల్లీ ఒక 7-స్టార్ హోటల్, ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. పర్ డే మీకు స్టేకి సమ్వేర్ బిట్వీన్ 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15 లాక్స్ వరకు మీకు రూమ్స్, డిఫరెంట్ రూమ్స్ అవైలబుల్ ఉంటుంది. అంటే చిన్న స్టూడియో నుంచి స్టార్ట్ అయ్యి విల్లా వరకు ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత లగ్జరియస్గా ఉంది ఏంటి అని. సో ఇప్పుడైతే మేము ఫ్రీ ఎంట్రీ తోటి లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో మీరు ఇంకా లోపల డిఫరెంట్ రూమ్స్ చూడాలంటే దానికి ఒక టూర్ ప్యాక్లా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వాలంటే స్లీవ్లెస్ అలవ్ లేదు, అలాగే షార్ట్స్ వేసుకోకూడదు, నార్మల్ చెప్పలు యూస్ చేసుకోకూడదు, పెట్స్ అలవ్ లేదు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా లోపలికి క్యారీ చేయకూడదు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ప్యాలెస్ అంటే మనం మూవీలో చూడడమే కానీ ఇది ఫస్ట్ టైం ఒక పెద్ద రాయల్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ అవ్వడం. చాలా గ్రాండ్గా లగ్జూరియస్గా అనిపిస్తుంది. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం, ఇంకా మన రిసెప్షన్ వరకు కూడా వెళ్ళలేదు, జస్ట్ లోపల ఎంటర్ అయ్యాం అంతే. ఇక్కడే మనకి సీటింగ్స్ అవి ఇవి ఇచ్చి ఒక గ్రాండ్గా ఫుల్ లగ్జూరియస్గా అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా అంటే లోపలికి వెళ్ళడానికి ఫ్రీ అని. సో లోపలికి వెళ్ళడానికి ఫ్రీ ఉంటుంది, కానీ మీకు కొన్ని ఏరియాస్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఇంకా మీరు ఈ బ్యాక్ సైడ్ ఉండే బీచ్ కానీ ఇంకా ఇక్కడ ఉండే రూమ్స్ని చూడాలంటే దానికి మీరు డే పాస్ అని చెప్పి ఒక ప్యాకేజ్ తీసుకోవాలి. దాని ప్రైస్ 150 dirhams. సో ఈ పాస్ మీరు తీసుకుంటే మీకు ఒక టూర్ గైడ్ ఉంటాడు, ఆయన మిమ్మల్ని ఒక ఇక్కడ వేకెంట్ ఉన్న ఒక రూమ్ తీసుకెళ్ళి ఇక్కడ ఆ రూమ్స్ ఎలా ఉంటాయి, మీరు పర్ నైట్ స్టే చేస్తారంటే ఆ రూమ్స్ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ మొత్తం చూపిస్తారు. ఇంకా మీకు ఇక్కడ ప్యాలెస్ కేక్, ప్యాలెస్ కాఫీ ఈ రెండింటిని కూడా మీకు టేస్ట్ చేయడానికి ఇస్తారు. అదే మీరు ఈ హోటల్లో స్టే చేస్తున్నారంటే అంతా ఫ్రీ. సో ఈ రూలర్ ఫొటోస్ అన్నమాట అవి. సో ఇప్పుడైతే మనం ఈ హాల్వే నుంచి రిసెప్షన్ లోపలికి ఎంటర్ అవుతాం. సో అక్కడ చూసారంటే అంతా గోల్డ్ ప్లేటెడ్ సీలింగ్. ఈ ప్యాలెస్ని కట్టి ఒక 10 ఇయర్స్ అయిందంట. ఇలా చెప్పాను కదా ఈ ఎమిరేట్స్ ప్యాలెస్ అనేది ఒక 7-స్టార్ హోటల్ అని. ఈ హోటల్ లోపల చిన్న చిన్న కెఫేస్, చిన్న చిన్న డిఫరెంట్ కుసైన్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. సో వాటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తుంది, అంటే మీరు ఏ టైంలో ఎలాంటి లంచ్ని, ఎలాంటి డిన్నర్ని ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. సో దానికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మనం రిసెప్షన్ దగ్గరకు వచ్చాం. సో మీరు కనుక 150 dirhams టికెట్ తీసుకోవాలంటే రిసెప్షన్లో తీసుకోవచ్చు, లేదు నార్మల్గా ఫ్రీ ఎంట్రీ తోటి జస్ట్ బయట చూద్దాం అనుకుంటే మాలాగా ఇలా వెళ్ళిపోవచ్చు. ఆల్సో మీరు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు డిఫరెంట్ ప్యాకేజెస్. ఆ రిసెప్షన్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ పెద్ద హాల్ అయితే ఉంది. సో ఈ హాల్ నుంచి మనం ఫ్లోర్స్ అన్నిటినీ కూడా చూడొచ్చు. సో అదనమాట, పైన చూస్తే అంతా అరబిక్ డిజైన్ తోటి సీలింగ్ అయితే ఉంది. సో ఇంకా ఇవన్నీ ఫ్లోర్స్. మీరు ఎక్కడ చూసినా కూడా ఒక లగ్జరీ, ఒక రిచ్నెస్, డబ్బులు అనేది కనిపిస్తూనే ఉంటుంది. మొత్తం గోల్డ్ ప్లేటెడ్. వీడియోలో లైటింగ్ వల్ల మీకు అంత గోల్డ్ అని కనిపించకపోవచ్చు. సో మాకైతే ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, సో అదంతా కూడా ఆ లైటింగ్ ఉన్న ప్రతి చోట గోల్డ్ ప్లేటెడ్ ఉంది. ఆ గోల్డ్ బాగా ఎంబోజ్ అవ్వడానికి లైట్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా లగ్జరీ బ్రాండ్ షాప్స్, రోలెక్స్ ఇంకా అలాంటి రిచ్ ఐటమ్స్. గైస్ ఇందాక నుంచి గోల్డ్ ప్లేటెడ్ అని చెప్తున్నాను కదా, సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ సీలింగ్ చూసారు కదా, ఇదంతా కూడా గోల్డ్ ప్లేటెడ్. ఇక్కడ మనం కూర్చుని ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు ఫ్రీగా. ఫ్రీ రియల్ అది, రియల్ ఫ్లవర్స్. సో ఇంత ఎడార్లో కూడా ఇలా మెయింటైన్ చేస్తారన్నమాట. అసలు చూడడానికి అయితే సేమ్ ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ చెట్లు అనేది ఉంది, కానీ రియల్ అది. వేర్ కెన్ ఐ ట్రై దిస్ గోల్డ్ కాఫీ? సో ఒక పర్సన్ వెళ్ళి అక్కడ రిజర్వేషన్ తీసుకుంటే మనం అక్కడికి వెళ్ళి గోల్డ్ కాఫీ తాగొచ్చు. ఇక్కడ చూస్తే రాయల్ స్టైల్లో ఉండే ఆర్నమెంట్స్, ఇంకా ఇంట్లో పెట్టుకునే బ్యూటిఫుల్
థింగ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా గోల్డ్తో చేసినవే. ఇంకా ఇక్కడ కత్తులు కటారాలు అవి కూడా ఉన్నాయి. ఈ చైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ 7-స్టార్ హోటల్లో ఉన్న ఒక కెఫేకి వచ్చాం. ఇక్కడే మనకి గోల్డ్ కాఫీ అనేది సర్వ్ చేస్తారు. సో దాని గురించి అయితే వచ్చేసాము. బుక్ ఫుల్కి మెన్యూ ఐటమ్స్ ఉంది. సో ఇందులో మనం చూసుకొని మనకు కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఓన్లీ కాఫీ ఐటమ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా వీళ్ళది ఆపోజిట్ సైడ్ ఒక బేకరీ ఉందంటే అక్కడ మనకి పేస్ట్రీ ఐటమ్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక కాఫీ ట్రై చేద్దాం, ఆ తర్వాత మనకి ఓకే అనిపిస్తే విల్ ట్రై దేర్ ఆల్సో. సో ఈ కెఫే నేమ్ ఎపిసోడ్స్. సో రిజర్వేషన్ ఉంటే బెటర్, ఎందుకంటే మీరు పీక్ హార్స్లో మేబీ మీకు సీట్ దొరకకపోవచ్చు. మాకు కూడా ఫస్ట్ వచ్చి చెక్ చేసుకున్న తర్వాత అవైలబిలిటీ ఉంటే మమ్మల్ని అలౌ చేస్తారు, సీటింగ్ లేకపోతే మిమ్మల్ని లోపల అలౌ చేయరు. వచ్చి కూర్చున్న వెంటనే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ ఫ్లవర్ వాజ్. సో ఒక బల్బ్లో ఈ రియల్ ఫ్లవర్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ ఎపిసోడ్స్ మెను చూద్దాము. టీ ఇంకా కాఫీ ఉంది. సో ఒక్కొక్కటి 70 dirhams తక్కువ లేదు, అంటే 1200 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా ఐటమ్స్ చూసుకున్నారంటే మినిమం ఒక ఐటమ్ వచ్చేసి 50 dirhams నుంచి స్టార్ట్ అయ్యి 500-1000 dirhams వరకు కూడా ఉంది. మెన్యూ మొత్తం తిరిగేస్తాము. ఇందులో అయితే మొత్తం టీ కాఫీ వైన్ ఇంకా బీర్ ఇంకా మీకు కావాల్సిన స్మూతీస్ లాటే అని చెప్పి ప్రతి ఐటమ్ ఉంది. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 dirhams. సో మ్యాక్సిమం వచ్చేసి 1000 dirhams వరకు ఐటమ్స్ ఉన్నాయి. సో మేము ఇందులో అయితే ఇక్కడ మెయిన్గా ఎందుకు వచ్చాము, గోల్డ్ కాఫీ అది ట్రై చేయడానికి కదా ఆర్డర్ ఇప్పేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిడిల్లో మొత్తం బార్ సెటప్, అసలు చాలా బాగుంది. అక్కడ ఒక అక్క అయితే పియానో గంట నుంచి వాయిస్తూనే ఉంది, మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను అక్కని. గైస్ ఇక్కడ చూసారు కదా డైమండ్స్ చేసిన జ్యువెలరీ అంతా ఉంది. సో లోపల కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా అక్క ఫుల్ పియానో వాయిస్తూ ఉంది. సో మనమైతే గోల్డ్ క్యాపుచినో ఆర్డర్ చేసాం కదా, కాఫీ ఇంకా రాలేదు. అంతకుముందు అయితే ఇది తెచ్చిపెట్టారు. 2 cookies ఉంది, రాగి బిస్కెట్లా ఉంది చూడడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ 2. థ్యాంక్ యూ. మనం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న గోల్డ్ క్యాపుచినో అయితే వచ్చేసింది. సరియల్గా ఉంది. 24 carats గోల్డ్ ఫైన్ అంతా. ఇది 90 dirhams ఇండియన్ కరెన్సీలో 2000 rupees ఆల్మోస్ట్. సో కాఫీ అయితే నాకు తెలిసి తక్కువ పడి ఉంటుంది, గోల్డ్ వల్ల మేబీ అంత ప్రైస్ ఏమో. సో ఆల్మోస్ట్ ఇది మొత్తం తురిమి కొట్టిందని చూసుకుంటే ఒక కొన్ని మిల్లీగ్రామ్స్ రావచ్చు. సో దాని గురించి ప్రైస్. ఇందాక నుంచి మనం ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం కదా, సో ఫైనల్లీ మన గోల్డ్ కాఫీ అయితే వచ్చేసింది. చూడండి ఇదంతా కూడా గోల్డ్, కొన్ని మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు. ఇంకా మన అక్క దాని మీద కొంచెం డిజైన్ చేసింది. సో మనం దేని గురించి అయితే మెయిన్గా ఇంట్లోంచి బయలుదేరి వచ్చామో అది ఫైనల్లీ మన చేతిలో ఉంది. 2000 rupees వర్త్ గోల్డ్ కాఫీ. సో పైన చూసినారు కదా తేలుతుంది కదా, ఆ గోల్డ్ని ప్లస్ ఇంకా కాఫీ రెండు కలిసి మన నోట్లోకి వెళ్ళేటట్టుగా ఇటు సైడ్ని కప్పు తిప్పి తాగుదాం. గోల్డ్ ఒక టేస్ట్ ఉంటుంది అనుకున్నా, గోల్డ్కి టేస్ట్ అయితే లేదు, మామూలుగానే ఉంది. కానీ ఆ గోల్డ్ లోపల మన నోట్లోకి వెళ్ళడం మనకు తెలుస్తుంది, ఫీల్ అవ్వగలుగుతున్నాం. కానీ టేస్ట్ అయితే లేదు. కాఫీ మటుకు క్యాప్చినో కాఫీ బీన్స్ స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే యావరేజ్. కానీ ఈ గోల్డ్ అనే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం టెంప్ట్ అవుతున్నాం అంతే. ఈ గోల్డ్ పక్కన పెట్టేసి ఓన్లీ కాఫీకి ప్రైస్ వచ్చేసి 10 dirhams ఉంటుంది. ఓన్లీ గోల్డ్ మనం సపరేట్గా తీసి టేస్ట్ చేద్దామా ఎలా ఉందో. ఓకే దా. సో ఇప్పుడైతే ఇది మొత్తం ఓన్లీ గోల్డ్ తినేద్దామా, గోల్డ్ తిన్నాం గాయస్. తీయగుంది పైన అంతా అతుక్కుపోయింది రా గోల్డ్. సపరేట్ టేస్ట్ అంటూ లేదు, కాఫీ ఫ్లేవర్లోనే వస్తుంది, చాలా బాగుంది. సో మీరు కూడా అబుదాబీ దుబాయ్ వస్తున్నారంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. అబుదాబీలో ఈ ఎమిరేట్స్ ప్యాలెస్లో ట్రై చేయొచ్చు, దుబాయ్లో అయితే మీరు బుర్జ్ అల్ అరబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయొచ్చు. మీరు కనుక గోల్డ్ కాఫీ ట్రై చేస్తున్నారంటే దగ్గద్దు, నవ్వద్దు, ఇంకా అలా ఎలాంటి ఎయిర్ కూడా దాని మీద పడద్దు. ఎందుకంటే అది ఇలా ఎగిరిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా ఇక్కడ అంతా కూడా గోల్డ్ ఆల్రెడీ ఎగిరిపోయింది అనమాట, ఇందాక మేము ఎగ్జైట్మెంట్లో నవ్వినప్పుడు. బేబీ 2000 rupees ఈ కాఫీ వర్తేనా? 2000 rupees ఈ కాఫీ వర్తేనా అంటే ఒక గోల్డ్ కాఫీ తాగేమో అనే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అయితే
వర్తే అని చెప్పచ్చు. కానీ లోపల టేస్ట్ కానీ ఈ కాఫీ టేస్ట్ కానీ అంత అడిపొలిగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. మాకు ఇదంతా తిరిగిన తర్వాత ఏమనిపించింది అంటే, మేము ఆల్రెడీ అట్లాంటిస్ లో చూసేసినట్టుగానే ఉంది ఇక్కడ అంబియన్స్ కానీ మొత్తం అంతా కూడా. మీరు ఇంకా దుబాయ్ లో అట్లాంటిస్ కెళ్ళలేదు, ఇంకా బుర్జ్ అల్ అరబ్ కానీ ఇంకా అక్కడ ఏది ఎక్స్ప్లోర్ అవ్వలేదు, ఫస్ట్ టైం వస్తున్నారంటే దిస్ విల్ బి లైక్ ఓవర్ వెల్మింగ్, చాలా బాగా అనిపించవచ్చు. మీరు ఆల్రెడీ అవన్నీ చూస్తారంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఈ ఎమిరేట్స్ ప్యాలెస్ లోపల మన ఎగ్జిట్ కి కొంచెం ఇట్ సైడ్ ఒక స్మోకింగ్ ఏరియా టైప్ లో ఉంది. సో ఇక్కడ నుంచి మనకైతే బీచ్ వ్యూ ఉంది. సో మొత్తం కూడా ఇక్కడ ఓపెన్ ఎయిర్ ఉంది. సో ఇక్కడ మీకు అవుట్డోర్ డైనింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ నుంచి మీకు వాటర్ ఫౌంటైన్, ఇంకా అక్కడ నుంచి చాలా బీచ్ స్టార్టింగ్. సో ఇది ఈ హోటల్ వాళ్ళది. సో అన్ని వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అక్కడైతే మీరు ఫుల్ బీచ్ లో కూర్చొని వైబ్ అవ్వచ్చు. హాల్వే అంతా కూడా ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవి మనం పర్చేస్ చేసుకోవచ్చు. అది ఎలిఫెంట్, లోపల ఎలిఫెంట్. మీరు ఇలాంటి షాపింగ్ చేయాలంటే డెఫినెట్లీ ఇక్కడ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యామెల్ బొమ్మ ఉంది కదా, ఇది మీరు బయట మీనా మార్కెట్ అక్కడెక్కడ తీసారంటే 50 dirhams బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ ఈజీలీ అది 5000 dirhams అంటారు. ఇక్కడ చూడండి, సిల్వర్ గోల్డ్ కలిసి ఉన్న చెస్ బోర్డ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకోవాలంటే ఈ హోటల్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్ ప్యాలెస్ లో మాకు ఎంతనో బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ స్పాట్. సో ఆ స్టెప్స్, ఆ చాండ్లియర్స్, లైటింగ్స్ ఎలా ఎలా ఉంది చూడండి. సేమ్ డిట్టో ఒక మన ప్యాలెస్ ని ఎలా అయితే ఊహించుకుంటామో, మన సినిమాలో చూపిస్తారో అది రియల్ లో చూస్తున్నామో, చాలా బాగుంది. లిఫ్ట్ చూడండి సార్, లిఫ్ట్ లో కూడా వదిలిపెట్టలేదు. లాస్ట్ ఒక లిఫ్ట్ కూడా వదిలిపెట్టలేదు, దాని కూడా మొత్తం గోల్డ్ పెయింటింగ్ చేశారు. నైస్. ప్యాలెస్ ఎంటర్ అయిన వెంటనే ఇది మాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. చాండ్లియర్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఏదో పైన స్కై లో నుంచి స్టార్స్ ఎలా కిందకి జారుతున్నట్టుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం అయితే లోపల ప్యాలెస్ అంతా చూసేసాం, ఇప్పుడు బయటకు వచ్చి బయట ఎక్స్ప్లోర్ అవుదాం. చూస్తున్నారు కదా, ప్యాలెస్ నుంచి బయటకు వస్తున్నాము. అసలు ఆ ఫీల్ ఎలా ఉందంటే అంత రాయల్ గా ఉంది. సో ఇదే మన ప్యాలెస్ అని చెప్పుకోవాలని నాకు కూడా ఆశగానే ఉంది, కానీ మంది కాదు. ఎమిరేట్స్ ప్యాలెస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారా? సో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మనకి బ్యూటిఫుల్ గా స్టెప్స్ ఉన్నాయి. దాని మధ్యలోనే స్టెప్స్ మీదే వాటర్ ఇలా ఫ్లోట్ అవుతుంది. ఇంకా అక్కడ ముందుకెళ్ళిపోతే ఇక్కడ అంతా కూడా చాలా 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 బాగుంది. ఫీలింగ్ లైక్ కింగ్ అండ్ క్వీన్. ఈ ప్యాలెస్ ని బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది, మనం దీనిలోకి వెళ్ళొచ్చాము. గైస్ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఐఆమ్ ఏ ఫ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్, ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ తో చేసింది. సో చాలా బాగుంది. సో ఈ ప్యాలెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఎండ్ అవుతుంది. సో చూసారు కదా, మేమైతే ఈరోజు ఎమిరేట్స్ ప్యాలెస్కి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. సో దీనికి టైం వచ్చి మాకు 3 hours పట్టింది. సో ఆ కెఫేలోనే ఆల్మోస్ట్ వి స్పెంట్ 1 hour వరకు స్పెండ్ చేసాం. సో మీరు ఫ్రీ ఎంట్రన్స్లో వచ్చి జస్ట్ ప్యాలెస్ కవర్ చేసుకుని వెళ్దామంటే ఒక 1 to 1.5 hours ఉంటే సరిపోతుంది. ఇది మీరు డే పాస్ తీసుకుని ప్యాలెస్ ప్లస్ లోపల ఉండే రూమ్స్ ప్లస్ ఆ కాఫీ ఈ మూడింటిని ఎక్స్ప్లోర్ అవుతున్నారంటే ఆల్మోస్ట్ మీకు ఒక 3 to 4 hours వరకు టైం స్పెండ్ చేయొచ్చు. ఓవరాల్ మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి డే పాస్ తీసుకోకుండా ఫ్రీ పాస్ లో రావడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే డే పాస్ తీసుకున్నా లోపలికి వెళ్ళి ఆ రూమ్స్ ఎలా ఉన్నాయో చూస్తారంతే. మనం ఆల్రెడీ అట్లాంటిస్ అవి ఎక్స్ప్లోర్ చేసేయడం వల్ల మేము డే పాస్ అయితే తీసుకోలేదు. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు అంటే మీకు కొంచెం అలాంటి గోల్డ్తో చేసిన బెడ్ గోల్డ్తో చేసిన సింక్ ఇలాంటి అన్ని ఎక్స్ప్లోర్ అవ్వాలి అని మీకు అనిపిస్తే డే పాస్ తీసుకుని ఎంజాయ్ చేయండి. ఓవరాల్గా ఇక్కడ ఫొటోస్కి అయితే బాగానే ఉంది. ఎంత టైం స్పెండ్ చేసినా ఎవరు ఏమి అడగరు. పిల్లలకైతే అంత ఎంగేజింగ్గా ఏమీ లేదు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎమిరేట్స్ ప్యాలెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నారంటే రేవంత్ చెప్పినట్టుగా 2 to 3 hours సరిపోతుంది. సో దీని సరౌండింగ్స్లో మీరు ఇంకా చూడాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అంటే లైక్ అబ్జర్వేటరీ డెస్క్, ఇంకా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని కొంచెం ప్యాలెసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి మీరు కవర్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడి నుంచి ఒక 15 to 20 minutes వాక్లో మీకు ఫ్రీ బీచెస్, ఫ్రీ పార్క్స్ ఉంటాయి. సో అక్కడికి కూడా మీరు వెళ్ళచ్చు. సో 1 fine afternoon మీరు ప్లాన్ చేసుకున్నారంటే ఎండకి మీరు హ్యాపీగా లోపలంతా కూడా కవర్ చేసుకుని ఈవినింగ్ అయ్యేసరికి మీరు బీచ్ కానీ పార్క్స్ కానీ వెళ్ళచ్చు. అలా మీ డే అయితే ఎండ్ చేసుకోవచ్చు. యెస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.